చెబితేనే ఏ విషయమైనా ప్రజల అందరి దృష్టికి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ రోజు మంతిని గాంధీ చౌక్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పుట్ట మధు మాట్లాడుతూ, మంతిని శాసనసభ్యులు శ్రీధర్ బాబు అనుచరులు గతంలో శాసనసభ ఖర్చుల కోసము వ్యాపారస్తుల దగ్గర సామాన్య ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే, నీ ఖర్చుల కోసం నన్ను అడుగు, జోలపట్టు అడుగు ఇస్తా, కానీ సామాన్యుల దగ్గర అడిగి వారి రక్తాన్ని పీల్చుకొని తాగకండి అని నడి చౌరస్తా నుండి వేడుకుంటున్నా అని పేర్కొన్నారు. ఎలాంటి చర్చలకైనా బహిరంగంగా సిద్ధము, నీవు సిద్ధమా అని సవాలు విసిరారు. చౌరస్తా దగ్గరలో ఉన్న ప్రజలు గత 40 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. గతంలో శ్రీపాదరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లీజుకు ఉన్న వాళ్ళకే గ్రామ పంచాయతీ పట్టాలు ఇవ్వాలని తెలిపారు. వేలం వేయడం ద్వారా ఎలాంటి గ్రాంట్ రాదు, ఉన్నవాళ్ళు అడగము, తిరుగుతారు కనుక అప్పటి జీవ ప్రకారం ఇవ్వాలని ఉంది, ముందుగా వాటిని రెగ్యులేట్ చేయు అని తెలిపారు. మీ నాన్న ఆశయాలు చేస్తా అని ప్రగల్భలు పలుకుతావు కదా అని ధ్వజమెత్తారు. ప్రజలు కూడా తెలుసు అనే ఉద్దేశంతో అనేక ప్రెస్ మీట్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ చౌరస్తాలో పెట్టిన సంగతి మీకు తెలుసు. ఈరోజు కూడా గాంధీ విగ్రహం దగ్గర మంతిని పట్టణానికి సంబంధించిన కొన్ని విషయాలను మేము ముందర పెట్టాలనుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టంగానే మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెంచాలు చాలా రోజులే ఈ విషయం పోయిన తర్వాత పెడుతున్నారని అంటారు. మొన్న ఆస్తుల విషయంలో హైదరాబాద్లో విజయక్రాంతి సీఎల్ రాజా ఇంటి ముందర కూర్చొని పెట్టినప్పుడు మళ్ళీ ముడుపులు ఇయ్యలేదని అడిగిందని రకరకాల చెంచాలు మళ్ళీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. చెంచాల పని దోసుకొని బతుకుడు, వాళ్ళ వృత్తే దోసుకోవడం, వాళ్ళ పనే దాని మీద. కానీ మా పని ప్రజల ఆకలి, ప్రజల కష్టాలు, వాళ్లకు సేవలు చేయడం. సో వాళ్ళు ఏదైనా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మేము ఇంట్లో ఆడుకోవాల్సి వస్తుంది ఆ కాగితాలు కమ్మలు ఆ ఎవిడెన్స్లు అని. దాంతో కొంచెం లేట్ అవుతున్నది. ఇప్పుడు డబ్బుల విషయంలో 900 కోట్లు అన్నప్పుడు మేము ఆ ధ్యాసలో లేకుంటుంది. దాని వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లలో ఈ దొంగల మాటలు వినాలనుకున్నాం ప్రజలు. ఇన్న తర్వాత దాని మీద ఇవాళ క్లారిఫికేషన్ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలను తప్పుదారి ఎవరు పట్టించారో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత.